God is the God who heals us, who always protects us and leads us. Clap in your hands, second verses. As we clap our hands, we are worship the Lord. Hallelujah, hallelujah.
హల్లెలూయా హల్లెలూయా ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ ఇప్పుడు చేతిని పైకి లేపి చెప్పండి ప్రభువా ఈ దినము నీ సన్నిధికి వచ్చితిమి మాలో ఉన్న ప్రతి గాయాలను నీవు మాంపి మమ్మ స్వస్థపరచుతున్నందులకై స్తోత్రములు హల్లెలూయా 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 ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ మార్కుస్ వార్తలో 10వ అధ్యాయం 16వ వచనంలో ఒక గొప్ప రహస్యాన్ని ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నాడు Mark's Gospel chapter 10 verse 16 the Lord teaches a great truth ide ee modatti vyadhi nundi manam swastha parache rahasyam yes this is the promise this is a secret which heals us from every sickness the first secret hallelujah hallelujah the first secret of wounds that we receive this is the secret that is going to heal see when there is a sickness there is also medicine ఒక గాయం మనకు ఒక వ్యాధి మనకు ఉన్నదంటే దానికి తప్పకుండా వైద్యం కూడా ఉన్నది హల్లెలూయా హల్లెలూయా కానీ ఈ రోజులలో కొన్ని వ్యాధులకు మందే లేదంటున్నారు బట్ నౌడేస్ దే సే ఫర్ సమ్ సిక్నెసెస్ దేర్ ఇస్ నో మెడిసిన్ కానీ నేను మీకు ఈ రోజు అన్ని వ్యాధులకు మందు ఇవ్వబోతున్నా బట్ టుడే ఐ యామ్ గోయింగ్ టు గివ్ యు మెడిసిన్ ఫర్ ఆల్ ప్రైస్ ది లార్డ్ మొదటి మందే మార్క్ 10వ అధ్యాయం 16వ వచనం ది ఫస్ట్ మెడిసిన్ ఇస్ మార్క్ చాప్టర్ 10 వర్స్ 16 సంబడి ఇన్ తెలుగు సంబడి ఇన్ ఇంగ్లీష్ యు కెన్ రీడ్ దట్ అండ్ ఇట్ టుక్ దెం మీరు మంచిగా చదవగలుగుతారంటే మైక్ దగ్గర కూర్చుంటారమ్మా ఒక తెలుగులో చదవటండి మీరు కూడా అక్కడ కూర్చోండి ఇంగ్లీష్లో ఆమె చదివిన తర్వాత తెలుగులో ఒకటి చదవండి అలా అక్కడ కూర్చోండి నేను అనుకున్నాను ఆల్రెడీ ఎవరో కూర్చున్నారని వెళ్ళి కూర్చున్నాను అక్కడ కూర్చోండి తెలుగులో ఒకటి చదవండి ఇంగ్లీష్లో ఒకటి చదవండి మళ్ళీ ఒకసారి చదవండి మైక్ కొద్దిగా సెట్ చేయండి ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ హల్లెలూయా 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 చదవమా ఆ బిడ్డలను ఎత్తి కౌగలించుకొని దీవించెను అందరి చేతులెత్తి చెప్పండి హల్లెలూయా హల్లెలూయా బయట లోకంలో డిస్టర్బెన్స్ మైకులో డిస్టర్బెన్స్ కానీ మీరు మాత్రం డిస్టర్బ్ కాకూడదు చేతులెత్తి చెప్పండి హల్లెలూయా 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 మళ్ళీ ఒకసారి చదవండి అమ్మా అందరు చెప్పండి ఆ బిడ్డలను ఎత్తి ఆ బిడ్డలను ఎత్తి మీరు కూడా ఎత్తండి ఇట్లా ఆ బిడ్డలను ఎత్తి ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని అందరు చెప్పండి కౌగిలించుకొని కౌగిలించుకొని దీవించెను దీవించెను మరొకసారి చెప్పండి అందరు ఎత్తి ఎత్తి ఆ బిడ్డలను ఎత్తి 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 కౌగిలించుకొని ఆశీర్వదించెను మళ్ళీ ఒకసారి చెప్పండి ఎత్తి కౌగిలించుకొని ఆశీర్వదించను ఎంత బాగున్నది హల్లెలూయా హల్లెలూయా ఈ రోజు ఆ కార్యం ఈ మధ్యలో జరగబోతుందని ఎంతమంది విశ్వసిస్తున్నారు చెప్పండి కొట్టండి ఒకసారి హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా The Lord is going to carry you. He's going to hug you and he's going to bless you. Amen. Amen. Hallelujah. Hallelujah. ఏ మేమి చేస్తాడు? ఎత్తుకుంటాడు, కౌగిలించుకుంటాడు, దీవిస్తాడు. Amen. Hallelujah. He will hug you and he will bless you. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. I was so sad to hear there was a magazine in which somebody read this and told about this to me. ఒక మ్యాగజైన్ ఒక వ్యక్తి ఇది చదివి ఆయన నాకు ఇట్లా చెప్పినప్పుడు నేను చాలా బాధపడ్డాను థాయిలాండ్ దేశంలో ఒక హోటల్లో చిన్న పిల్లలను తీసుకుని వెళ్ళి ఆ పిల్లలను ముక్కలు ముక్కలుగా చేసి చికెన్ తిన్నట్టు తింటున్న దానిని ఫోటోలో మలయాళం పేపర్లో ఒక వ్యక్తి చూసి నాతో దాన్ని పంచుకున్నాడు In Thailand, there was a hotel where they were cutting the small babies into pieces and they were eating it like chicken. And that was the news which came in the Malayali newspaper. And the person he read that and he told me. I was shocked to hear that. నేను అది విన్నప్పుడు చాలా బాధపడ్డాను. సొంత కడుపులో ఉన్న బిడ్డను బయటకు తీసి ఆ పిల్లలను ముక్కలు ముక్కలుగా చేసి తినటానికి కొన్ని డాలర్స్ రూపాయి కోసం అమ్ముతున్న తల్లులు ఈ రోజుల్లో తయారవుతున్నారు అందుకే బైబిల్లో ప్రభు పలుకుతున్నాడు That's why the word of God, the Lord says, 27th కీర్తన 10వ వచనంలో 27th Psalm 27 in 10th verse,
ఆయన ఏమంటున్నాడు నీ తల్లి తండ్రులు నిన్ను విడనాడినా నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను In English Bible it is so beautiful it said it is not translated into Telugu like that read that Psalm 27:10 If my father and my mother forsake me You see what the Bible says If my father and mother forsakes me the Lord will take me out I like that Amen It's not in Telugu like that That's why I made you to read in English I read in English Telugu Tamil three Bibles Then what is best I explain to you Hallelujah Hallelujah Once again read that If my father and mother forsake me If my mother and father forsake me the Lord will take me up the Lord will Amen. Take up my case Amen Amen the Lord will take up my case Amen. Even if my mother and father forsakes me he will take up that's what he says ali yettukonna he will take up your case Amen ఆయన తొలగుతున్నారు తల్లి తండ్రి నన్ను మరచిన విడనాడినా నా తండ్రి నన్ను ఎత్తుకుంటాడు ఆయన నా యొక్క నన్ను ఎత్తుకొని తన కౌగిల్లో ఉంచుకుంటాడు హల్లెలూయా హల్లెలూయా ఆల్వేస్ టెల్ ద పీపుల్ వెన్ ఐ యామ్ టాకింగ్ అబౌట్ ఇన్నర్ హీలింగ్ నేను ప్రతిసారి నేను ఆంతరిక స్వస్థత గురించి మాట్లాడుతున్నప్పుడు నేను ప్రజలతో చెప్తూ ఉంటాను నేను మీలో కూడా కొంతమంది ఇక్కడ అలాంటి కేసుకు చెందిన వాళ్ళు ఉన్నారేమో ఒక అమ్మాయి నాతో వచ్చి చెప్పింది ఫాదర్ ఇప్పుడు వరకు 50 మంది డాక్టర్లతో నేను నైట్ డ్యూటీ చేసినప్పుడు పాపములో పడిపోయాను Doctors, when I was doing my night duty, I committed sin. చెప్పి అమ్మ ఏడుస్తుంది ఫాదర్ నేను ఎందుకు ఇట్లా తయారయ్యాను నాకు అర్థం కావట్లేదు. When she told me this, she was going on crying, saying, I did not know why I am like this. Why did I become like this? ఎందుకు నేను ఇట్లా తయారయ్యాను? I am not able to understand. She was crying her heart out to me. What to do with her? I just told, wait, both of us will sit and pray. You know how much time I took? 1.5 hours in Muttangi. అయితే నేను ఆ అమ్మాయితో చెప్తున్నాను ఆమె ఏడుస్తుంది ఎందుకు నేను ఇలా అయిపోయాను నాకు ఎందుకు ఇలా జరిగిందని ఏడ్చినప్పుడు నేను ఆమెతో చెప్పాను ఆగు మనం ప్రార్థిస్తామని గంటన్నర సేపు నేను ఆమెతో ఎందుకు నేను ఇట్లా తయారయ్యాను ఎందుకు పాదే దట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ గాడ్ దట్స్ వై ఐ వాంట్ టు రిపీటెడ్లీ టెల్ యు ఎందుకు నేను ఇట్లా అయిపోయాను నీలో కొంతమంది ఇక్కడ కూర్చున్నారు ప్రార్థనకు వెళుతున్నారు మోహపు తలంపులు కామ ఇచ్చలు ఆ చెడు సినిమాలు చూడకుండా ఆ స్త్రీ పురుషుల వ్యామోహములు వదలకుండా మీరు ఉండలేకపోతున్నారు ఎందుకు ఇట్లా తయారయ్యాను వై డిడ్ ఐ బికమ్ లైక్ దిస్ దేర్ ఆర్ సమ్ ఆఫ్ ది గుడ్ పీపుల్ వెరీ గుడ్ పీపుల్ గోయింగ్ టు ద చర్చ్ రెగ్యులర్లీ యు ఆర్ రీడింగ్ ద బైబిల్ యు ఆర్ గోయింగ్ ఫర్ కన్ఫెషన్స్ ఎందుకు ఫాదర్ వై 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 డిడ్ ఐ బికమ్ లైక్ దిస్ వై ఆర్ ఐ హర్టింగ్ మై మదర్ అండ్ ఫాదర్ వై డిడ్ ఐ బికమ్ లైక్ దిస్ ఎందుకు నేను ఇట్లా తయారయ్యాను ఎందుకు కామ పిశాచు నిన్ను వెంటాడుతున్నాడు ఫాదర్ దేర్ ఆర్ సో మెనీ స్ట్రగ్లింగ్ లైక్ దాట్ మేబీ ఫార్ దెమ్ దిస్ మీటింగ్ ఇస్ హల్లెలూయా హల్లెలూయా అటువంటి వారి కోసం ఈ మీటింగ్ ని దేవుడు ఏర్పాటు చేస్తూ మీతో మాట్లాడుతూ ప్రభు పలుకుతున్నాడు భయపడక బిడ్డ ఈ బిడ్డ యొక్క సాక్ష్యం మీలో చాలా మందికి సహకరించను హల్లెలూయా హల్లెలూయా ఆమె ఏం చెప్పిందంటే ఫాదర్ ఎందుకు నేను ఇట్లా తయారయ్యాను వై డిడ్ ఐ బికమ్ లైక్ దిస్ నేను చెప్పానమ్మా ఇద్దరు కలిసి ప్రార్థిస్తాం ఎందుకంటే 33వ గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం జెరెమయా చాప్టర్ 33 వర్స్ 3 సేస్ కాల్ అంటు మీ And I will reveal to you the great and hidden secrets which you do not know. Your mommy does not know. Your daddy does not know. Your sister does not know. Your brother does not know. Nobody in the world knows. ఈ లోకంలో ఎవ్వరికి తెలియని సత్యాన్ని నీకు చెప్తాను ప్రభు చెప్తున్నాడు యిర్మీయా 33:3లో మీరు నన్ను పిలవండి మొరపెట్టండి ఎట్లా చెప్పాలంట మొరపెట్టాలంట ఈ కాల్ అంటే క్రై టు మీ అండ్ ఐ విల్ ఆన్సర్ టు యూ వాట్ ఈస్ నాట్ నోన్ టు యూ నీకు తెలియని రహస్యములను నేను నీకు నేర్పిస్తాను హల్లెలూయా హల్లెలూయా ఇప్పుడు చేతులు పైకి లేపి చెప్పండి ప్రభువా నేను ఎందుకు ఇట్లా తయారయ్యామో పాపమును ఎలా వదలలేకపోతున్నామో ఈ పాపమును ఎలా
ఇద్దరు కలిసి ప్రార్థిస్తున్న సమయంలో దేవుడు చూపిస్తున్నాడు ఫాదర్ సిరిల్ నంబర్ 5 When the girl and father were praying and she was going all crying that time the Lord showed me Father Cyril 5 number he showed 5 అని నంబర్ చూపిస్తున్నాడు He showed me the number 5 ఇక్కడ కూర్చున్న మీలో చాలా మందికి రోగ బాధలు వచ్చినది ఇప్పుడు కాదు 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు కొందరు అమ్మ కడుపులో ఉన్నప్పుడు అప్పటి నుంచే కొన్ని సమస్యలు స్టార్ట్ అయ్యాయి Maybe people who are sitting over here, you may not have that sickness now. It might be 5 years ago, or it might be even when you were in the womb of your mother. Meelo konda mandi aacharyamato chustundochu idi nijamena Bible nunchi cheppandi father ekkada undi. You might be surprised and you might be asking, is it true? Tell me from the Bible whether it's true. Yabai okatava kirtana 5th vachanam. Psalm 51 verse 5. Somebody read that in English and Telugu. Indeed. I was born guilty, a sinner, when my mother conceived me. Indeed, this is not the problem today. Not as a married person, you are not able to be faithful to your husband, your wife. This is not your problem now. The problem began in the womb of your mother. These are the secrets which many people don't teach about it because they are afraid of teaching because people don't even believe that these things are true. ఈరోజు నీ వంకుటిలో వచ్చి ఈ తల్లి భార్య భర్తకి నువ్వు నీతిమంతంగా జీవించలేకపోతున్నావు లేకపోతే భర్త భార్యకు నీతిమంతంగా జీవించలేకపోతున్నావు ఇది నీకు ఈ రోజు వచ్చిన సమస్య కాదు కాబట్టి తల్లి గర్భం నుండి నీ సమస్యను మోస్తూ ఉన్నావు ఎందుకు ఫాదర్ నా భర్తకు మోసం చేస్తున్నాను పెళ్లి అయిపోయింది కానీ నా ఆలోచనలు చెడిపోతున్నాయి ఎందుకు ఇట్లా తయారయ్యాను దర్ మే బి సంబడి మే బి లైక్ ఎ ప్రీస్ట్ లైక్ మీ ఆర్ ఎ సిస్టర్ లైక్ దట్ They may be saying, I have chosen to become a priest. Why am I doing this? ఎందుకు నేను ఇట్లా తయారయ్యాను ఇలా అడిగే వారికి దేవుడు సమాధానం చెప్తాడు ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా లేకపోతే ఐ యామ్ ఓకే మై హస్బెండ్ ఇస్ ఓన్లీ నాట్ ఓకే అంత నాలో బాగా ఉంది కానీ భర్తలోనే ప్రాబ్లం ఉంది అందుకే నేను ఇట్లా తయారయ్యాను వాళ్ళు చెప్తే మీ జీవితంలో విడుదల జరగదు ఎందుకు నేను ఇట్లా తయారయ్యాను
Why did I become like this? Amma adigindi enduku father itla tayarayanu prabhu cheppadu number 5 5 ani number nu prabhu chupistunna nenu ammayi adugutunnanu amma entamma nee kosam 50 mandi doctor lato enduku nenu paapam enduku nenu itla tayarayanani ee moga kama pisachi nannu enduku vindaadutunnadani nenu paapam cheyakunda nidra raadu bhojanam cheyalenu talanoppu vacchestadi aa moga talambulakku longi nenu paapam chese varaku vadaladu saitanudu enduku bayarinta tayarautunnanu అమ్మా ఇదిగో ఆన్సర్ 5 నంబర్ 5 5 సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడు నీకు ఏదైనా జరిగిందా అని ఆమెను అడిగాను ఐ ఆస్క్డ్ హర్ డిడ్ ఎనీథింగ్ హ్యాపెన్ టు యు అట్ ది ఏజ్ ఆఫ్ 5 బికాజ్ యు ఆర్ క్రైయింగ్ అండ్ సేయింగ్ వై డిడ్ ఐ బికమ్ లైక్ దిస్ వై ఆమ్ ఐ కమిటింగ్ సిన్ విత్ 50 డాక్టర్స్ లైక్ దిస్ వై అండ్ గాడ్ ఇస్ సేయింగ్ నంబర్ 5 ఆమె చెప్పింది ఫాదర్ అవును మా అమ్మకి తెలియదు మా డాడీకి తెలియదు మా సొంత ఇంటిలోనే ఒక రోజు కూర్చున్నప్పుడు 5 సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి లోనికి వచ్చి ఆ చిన్న పాపగా ఉన్నప్పుడే నన్ను పాడు చేసాడు ఫాదర్ సో షీ టోల్డ్ మీ ఫాదర్ వెన్ ఐ వాస్ 5 ఇయర్ ఓల్డ్ yes I was sitting in my house and there was a person who came inside and that little tender age of mine he spoiled my life అమ్మకి చెప్తే అమ్మ బాధపడుతుంది If I tell my mommy will be very sad. బయట లోకంలో చెప్తే అందరు నవ్వుతారు. If I tell it in the world outside, all of them will laugh at me. I never even confessed to a priest about this. నేను ఒక గురువుతో కూడా నేను పాప సంకీర్తనంలో కూడా చెప్పలేదు. ఆ మోగ తలంపు ఈ రోజు నన్ను వెంటాడుతూ నేను కృంగిపోయి నీవు పాపం చేశావు ఎప్పుడో పాపంలో పడిపోయావు నీ కన్యకత్వాన్ని కోల్పోయావు యు ఆర్ నో మోర్ ఫ్యూచర్ నీ భవిష్యత్తు కోల్పోయావు ఇలా నన్ను గిల్ట్ ఫీలింగ్తో అపరాధ భావంతో సైతాన్ని నింపేసి ఈరోజు అదే పాపాన్ని నేను డాక్టర్లతో చెప్పి ఇప్పుడు ఇంత అమ్మాయిగా అదిగాను పాదే ఇప్పుడు ఆ పాపం నన్ను వెంటాడుతూ నన్ను ఒక రోగిలాగా చేసేసింది అనగా ఈ మో తలంపులు నీ జయించలేవు ఈ కామ పిశాచిని నీ వదలలేవు దానికి కారణం ఎక్కడ ఉన్నది రూట్ ఎక్కడ ఉన్నది 5 సంవత్సరాల ప్రాయంలో అమ్మాయి ఉన్నప్పుడు ఆమెకి ఇంకా స్వస్థత కాలేదు ఏమి చేయాలి నేను చెప్పానమ్మా బాధపడకు ఆ స్థాయి నుండి ఇప్పుడు వరకు ఎక్కడెక్కడ నీవు ఏడ్చావు అమ్మకి చెప్పలేక డాడీకి చెప్పలేక ఎవరికి చెప్పలేక బాధపడ్డావు ఇప్పుడు కళ్ళు మూసుకొని దేవునికి చెప్పు So all that pain and sorrow, which from the tender age of yours, from that 5 years till now, all those lustful thoughts, whatever places you might have cried, in whatever situation you might have cried, today you wouldn't have told your parents also, but now you tell it to Jesus and cry. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. ఈ రోజు మీ అందరికీ ఒక మంచి ఉదాహరణ యెషయా జీవితం నుంచి చెప్పబోతున్నాను. Today I will give you a wonderful and a beautiful example of what happened in the life of Jesus. Mark సువార్త 14వ అధ్యాయం 33 నుంచి 34వ వచనం మార్క్ చాప్టర్ 14:33 వర్స్ టు 34 వర్స్ దేర్ జీసస్ ఇస్ గోయింగ్ త్రూ అగ్రీ ఇన్ ద గార్డెన్ అక్కడ యేసు ప్రభు గెత్సెమనె తోటలో ఎంతో వేదనను అనుభవిస్తూ ఉన్నాడు హిస్ మైండ్ ఇస్ డిస్టర్బ్డ్ హిస్ హార్ట్ ఇస్ డిస్టర్బ్డ్ ఆయన మనసు కూడా ఎంతో కల్లోలంగా ఉంది ఆయన హృదయం కూడా కల్లోలంగా ఉంది ఒకసారి ఆలోచన చేసుకోండి యేసు ప్రభుకే మనసులో కలవరం ఆయన ఏమంటున్నాడు ఐ అజిటేటెడ్ నేను కలవరపంలో ఉన్నాను నేను మరణ వేదనలో ఉన్నాను తన బాధను పంచుకుంటున్నాడు పంచుకున్న తర్వాత ఆయన ఏం చేయలేదు యూదా ఇస్కరియోతు ఏం చేశాడు బాధను తట్టుకోలేక వెళ్ళి ఉరి వేసుకొని చచ్చిపోయాడు కానీ యేసుప్రభు ఏం చేశాడు వెళ్ళి ఆయన ఏం చేశాడు ఇంగ్లీష్ బైబిల్ సేస్ హి త్రూ హింసెల్ఫ్ ఆన్ ద గ్రౌండ్ అంటే అర్థం ఏంటిది ఆయన తన జీవితాన్ని అట్లా తన శరీరాన్ని తీసుకుని వెళ్ళి సాగిలో పడ్డాడు ఇక దేవా నా శిష్యుల వైపు చూశాను వాళ్ళందరూ నిద్రపోతున్నారు ఇదే లోకం నా కౌన్సిలర్ నీవే నా ఆలోచన కర్త నీవే అందుకే ఈ సమస్యను వాళ్ళకి చెప్పండి ఇంకా ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అంటే వాళ్ళ లోకంలో వాళ్ళు ఉన్నారు ఇదే లోకం నాకు ఈ దీనికి పరిష్కారం నీ ఒక్కరేని చెప్పి సాగిలపడి ఈ త్రూ హింసెల్ఫ్ ఆన్ ద గ్రౌండ్ యు నో వాట్ హి సెడ్ ఫాదర్ యెట్ నాట్ మై విల్ దై విల్ బి డన్ సీ ద హోల్ ప్రేయర్ చేంజ్డ్ దట్ ఈస్ ద హీలింగ్ చాలా మంది మనం ఏం చేస్తున్నామంటే ఎవరో ఏదో చేశారు దాన్ని మనలోనే పెట్టుకొని కృంగిపోతున్నాం
దాన్ని తలస్తున్నాం, గిల్టీ ఫీలింగ్, అపరాధ భావం. అట్లా జరిగింది కదా, నాకు పెళ్ళైన తర్వాత అది రియాక్ట్ అవుతుందో, నా కొడుకు మీద రియాక్ట్ అవుతుందో, నా పిల్లల మీద రియాక్ట్ అవుతుందో, నీలోనే ఆ గిల్టీ ఫీలింగ్ లో అపరాధ భావంలో నీవు కృంగిపోతున్నావు. దాన్ని నీవు ఏం చేయాలంటే ఏసయ్య లాగా ఈ రోజు ప్రార్థనలో ప్రభునకు అర్పిస్తూ చెప్పాలి, దేవా నా భర్తకు దాచిపెట్టవద్దు, నీకు తెలుసు. నా తండ్రికి దాచిపెట్టవచ్చు, ఎందుకంటే తండ్రి వింటే ఏడుస్తాడు నా కూతురికి ఇట్లా జరిగిందా అని. కానీ ఈరోజు నేను నీకు సమర్పించబోతున్నాను. చాలామంది స్వస్థత కూటాలకు వెళ్ళిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, అయినా మీకు స్వస్థత కలగలేదు. కారణం ఏంటంటే మీ లోపల వేరు ఉన్నది. 5 సంవత్సరాల ప్రాయంలో ఉన్న అమ్మాయి తన జీవితంలో కన్యకత్వాన్ని కోల్పోయింది, చెప్పలేకపోయింది. పాప సింగతులను చెప్పలేదు, అమ్మ నాన్నకు చెప్పలేదు, ఏ కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళలేకపోయింది. నా దగ్గరకు చేర్చినప్పుడు ప్రభు ఆ వేరుని చూపించాడు. నేను చెప్పానమ్మా, నా దగ్గర చూడొద్దు, నన్ను చూడొద్దు, ప్రభుతో మాట్లాడు. యు స్టార్ట్ స్పీకింగ్ టు గాడ్. లార్డ్, అట్ ద ఏజ్ ఆఫ్ 5 ఐ వాస్ క్రష్డ్, ఐ వాస్ స్మాల్ చైల్డ్. లార్డ్, వై డిడ్ దిస్ హ్యాపన్ టు మీ? యు క్రై. నీకేమేమి జరిగింది అప్పుడు? ఏడు అమ్మా. ఆ చిన్న పాపగా ఎట్లా వచ్చావు? ఎవరికి చెప్పలేక ఒంటరిగా ఎట్లా వచ్చావు? అవన్నీ చెప్పి ఏడు. ఇప్పుడు చెప్పేశావు కదా, నాకు చెప్పావు కదా, దేవునికి చెప్పి ఏడ్చి ప్రార్థన చేయి. ఐ డోంట్ క్రై, క్రై, డోంట్ గో అండ్ క్రై టు ఎనీబడీ, బికాస్ ఎనీ మ్యాన్ విల్ యూస్ యువర్ బాడీ. దట్స్ ద వరల్డ్. బికాస్ ఇఫ్ యూ గో అరౌండ్ లుకింగ్ ఫర్ లవ్, దట్ మ్యాన్ విల్ బి లైక్ మై ఫాదర్, దిస్ వన్ విల్ బి లైక్ మై మమ్మీ, దట్ వన్ విల్ బి లైక్ మై ఫ్రెండ్. వాట్ హ్యాపెన్ దట్ గర్ల్? తాళి కట్టిన తర్వాత ఇంకొక మీను పెళ్లి చేసుకున్నాడు. వెళ్ళొద్దు, నీకు ఆధారం ఆయనే, ఆయన దగ్గరికి వెళ్ళు. ఏదో అమ్మా, గంటన్నర సేపు ఆమె ఏడ్చిందండి, ఎక్కి 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 ఏడ్చింది. షీ క్రైడ్. ఐ డిడ్ డిస్టర్బ్ గర్, ఐ డోంట్ డిస్టర్బ్ గర్, ఐ సెడ్ యు క్రై, యు క్రై, నీవు ఏడుస్తుండమ్మా, ఏడుస్తుండు, ఏడుస్తుండు. వెక్కి 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 ఏడుస్తూ ఏడుస్తూ షీ వెంట్ ఆన్ క్రైయింగ్, ఓపెన్ యువర్ హార్ట్ అండ్ క్రైయింగ్ లైక్ దట్. ఫైనలీ ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా నవ్వుతుంది. షీ వాస్ స్మైలింగ్. ఐ లుక్డ్ అట్ హర్ ఫేస్. ఆమె ఫేస్ ఎట్లా ఉన్నదంటే దేవుని దూతలాగా ఉన్నది. బ్యూటీ పార్లర్కి వెళ్ళితే కూడా అంత తెల్లగా మారారు, అంత తెల్లగా ప్రశాంతంగా, ప్రశాంత ఫేస్ వాస్ గ్లోయింగ్. ఐ లుక్డ్ అట్ హర్, ఐ సెడ్ వాట్ ఈస్ దిస్, ఎందుకు అని ఏడ్చిన అమ్మాయి ఇప్పుడు నవ్వుతుంది. Oh, she was looking like an angel. I looked at her. I said, what is happening? Now I started talking. Amma, em ayyindamma? Indaku mundu enduku enduku annavu? Ippudu navuthunnavu? Aa em cheppindante, father, nenu ye skirt, chinna skirt, inda chinna dress esukoni appudu aa paapam jarigindo, ade dress tho ఇప్పుడు దేవుని దూతలతో నేను ఆడుకుంటున్నాను. డిస్టర్బ్ చేయొద్దు బాల, డిస్టర్బ్ చేయొద్దు బాల, డిస్టర్బ్ చేయొద్దు, డిస్టర్బ్ చేయొద్దు. See, mingle with the angels. That is what is waiting for those who are going to cry today. Amen. Amen. ఈ రోజు ఎవరెవరైతే అట్లా ఏడవబోతున్నారో, ఎందుకు నేను ఇట్లా తయారయ్యాను, నాకు ఈరోజు ప్రభు ఆ కారణం, ఆ వేరును, వేరుతో సహా దాన్ని తొలగించాలి అని ఏడుస్తున్న వారికి ఈరోజు దేవుడు టోటల్ హీలింగ్. Amen. మీరు అనుకున్నది ఫిజికల్ హీలింగ్, మీరు అనుకున్నది శారీరక సంబంధిత తలనొప్పి. తలనొప్పి పోదు, ఎందుకంటే రూట్ ఒకటి ఉన్నది, దానికి ఒక వేరు ఉన్నది. దాన్ని ప్రభు మీకు చూపించాలని మీరు అడిగినప్పుడు ఆ వేరుతో సగా దేన్ని దేవుడు తొలగిస్తాడు. ఆ అమ్మాయి తర్వాత వచ్చి నాతో చెప్పింది, ఫాదర్ ఆ రోజే లాస్ట్ రోజు నేను పాపం చేయడం, ఇప్పుడు నేను పరిశుద్ధంగా జీవిస్తున్నాను. దట్ వాస్ ద లాస్ట్ డే ఐ కమిటెడ్ సిన్. Now I am so happy, Father. అందరు లేచి నిలబడండి. చేతులు పైకి లేపండి. కళ్ళు మూసుకోండి. ప్రభుతో మాట్లాడండి. ప్రభుతో చెప్పండి, ప్రభువా నాకు జరుగుతున్నాయి What all things are happening? Prati sangatanu. Every situation. Prati gayanu. Every room. Yesamani totalo. Yesamani gayanu nukyattinu. Nii varpinchinatlu. Nii varpinchinatlu. Nii roja arpinchabotunna. Nii roja arpinchabotunna. Prabhuva. Prabhuva. Naa jeevitamlo. Naa jeevitamlo. తండ్రి గర్భములో పిండముగా ఉన్నది మొదలుకొని, తండ్రి గర్భములో పిండముగా ఉన్నది మొదలుకొని నాకు కలిగిన గాయాలను, నాకు కలిగిన గాయాలను ఒక్కసారి నాకు చూపించుమయ్యా, ఒక్కసారి నాకు చూపించుమయ్యా. సోమిలా సోమిలా అవయం ఉంది, డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ మై లైఫ్, డిఫరెంట్ సమాపేశారు ఉంది, సమాపేశారు ఉంది, ఇది ఊంబాప
mother. And you were not our mother. Maybe my mother did not receive. Maybe my mother did not receive. Real love from her husband. Real love from her husband. So I too felt lonely, Lord. So I too felt lonely, Lord. Yesaya. Tandi garbhamulo pindamuga unnappude. నా తల్లికి ప్రేమ లభించలేదు కావున నేను కూడా ఒంటరితనం అనుభవించానేమో తండ్రి తాగి వచ్చినప్పుడు ప్రేమతో ఉన్న తల్లితో పాటు నేను కూడా భయాన్ని అనుభవించానేమో ఈ రోజు ప్రభువా నేను రోగిగా ఉన్నానయ్యా శరీరంలో ఆరోగ్యకరమైన భాగమే లేదయ్యా ఎందుకు ఇట్లా తయారయ్యాను నాతో మాట్లాడమయ్యా Because of my wounds. Because of my wounds. Heal me, Lord. Heal me, Lord. Oh,
నుంచి ప్రార్థించండి. Closing your eyes, placing your hands upon your heart and pray. Don't look at anybody. The Lord Jesus Christ, as you cry to him and called upon his name, he says, whoever calls upon me, I will never drive them away empty handed. He says cheptunadu yellaraithe enna pilustunnaro nenu varini ee chethilato pampiyanu. Amen. Ippudu kallu mooskoni prabhu mee daggariki vachi mimmu em chestadu meer marchipoddu ettukoni kavagalinchi దీవిస్తున్న దానిని కళ్ళు మూసుకొని చూడండి. ఎవరిని చూడకండి, కళ్ళు మూసుకొని దీన్ని చూడండి. Yes, closing your eyes. Do not see anybody. See that Jesus is coming to you. He is carrying you. He is lifting you up. He is hugging you. And he is blessing you. చెప్పండి, ఆయనను చూచి ఎందుకయ్యా? Look at him and say, why, Lord? ఎందుకు నేను ఇట్లా రోగిగా అయిపోయాను? Why, Lord, I became a sick person like this? Jesus. నేను మాత్రం కాదు, నాలో ఉన్న వ్యాధిని, నా కుటుంబంలో ఉన్న వారిని బాధ పెడుతూ వారిని కూడా వ్యాధిగ్రస్తులుగా ఎందుకు ఇట్లా తయారయ్యా? మీరు కూడా కళ్ళు మూసుకొని చెప్పండి, ఎందుకయ్యా? మీరు కన్నీటి తల మొరబెట్టి అడగండి. ఈ ప్రార్థన మీకోసమే అడగండి. ఎందుకు ఎందుకయ్యా? ఎందుకు ప్రభువా? ఎన్ని నాళ్ళు దేవా? అలా మీరు ప్రార్థిస్తూ ఉన్నప్పుడే మీ దగ్గరికి ప్రభు నడిచి వస్తున్న దాన్ని కళ్ళు మూసుకొని చూస్తూ ఉన్నాడు. He's right now approaching you to touch you. Amen. I am coming to your side to touch you. Neelo konda mandi kaina kavugitti kavala adagandi. Yes, you want him to hug you. Yes, ask him, Lord, hug me, Jesus. He is coming near you. Avana ni daggaruga vastunnadu. Ee roju swasthata sparshanu pondakapothe సైతాన్ని ఎక్కడెక్కడో తీసుకుపోయి మనుషుల దగ్గర తీసుకుపోతాడు, అట్టు తీసుకుపోతాడు, ఇట్టు తీసుకుపోతాడు. చివరిగా నీవు రోగిగా మిగిలిపోతావు. కళ్ళు మూసుకొని ఆయన స్పర్శ కోసం ప్రార్థన చేయండి. యేసు ప్రభు తన్ను తాను సాష్టాంగపడ్డాడు. బిఫోర్ దట్ హి వాస్ అజిటేటెడ్ ఆయన ఎంతో కలతనంది ఉన్నాడు. బిఫోర్ హి వాస్ పెర్టర్బ్డ్ ఇన్ హార్ట్ ఆయన మనసులో ఎంతో కలత చెంది ఉన్నాడు. ఆ మనసులో ఉన్న ప్రతి బాధను ప్రార్థనగా మార్చుకున్నాడు. మీరు కూడా చేయండి. Yes, he turned every disturbance into prayer. There are some of you are disturbed, but you don't want to give the disturbance to God. And so that part of it Satan will use and he will make you sick with that. So right now, this is the right moment to offer all your wounds, all your brokenness to God. Offer them now. ఎంతోమంది కలత చెందినారు, కానీ ఆ కలతను ప్రభునకు సమర్పించదలుచుకుంటలేరు. అటువంటి సమయంలో సాతాను వాడుకుంటాడు. కాబట్టి ఈ సమయంలో ఈ కలత అంతటిని కూడా ప్రభు పాదాలపై సమర్పించి ప్రార్థించు. మీ హృదయం యేసు అని పిలుస్తూ ఉండను కాక. Let your heart call upon Jesus this moment. కళ్ళు మూసుకొని యేసు అని పిలుస్తూ ఉండు. Say it, you cry. దేవుడు నిన్ను తాకే సమయంలో కొంతమందికి అసలే ప్రేమ దొరకలేదు, అందుకే ఇట్లా తయారయ్యారు. కొంతమంది ఒంటరితనంలో బాధపడుతున్నారు, అది అప్పించండి. ఎవ్వరు లేరయ్యా.
కొంతమంది అంటున్నారు మా అమ్మ నాన్నలను ప్రేమించి ఉంటే ఈ పరిస్థితి నాకు వచ్చేది కాదు కదా. ఆ పరిస్థితిని కళ్ళు మూసుకొని కన్నీటితో అర్పించండి. కొంతమంది అంటున్నారు అమ్మ కడుపులో ఉన్నప్పుడు నెమ్మది లేదు, తింటగా పుట్టినప్పుడు నెమ్మది లేదు, ఎదిగినప్పుడు నెమ్మది లేదు, పెళ్లి అయిపోయింది ఇప్పుడు కూడా నెమ్మది లేదు, నా జీవితం ఎందుకు ఎట్లా అయిపోయింది ఎందుకయ్యా. కళ్ళు మూసుకుని మీరు అర్పించండి. ఎవరు కళ్ళు తెరవకూడదు, కళ్ళు మూస్తే దేవుని చూస్తావు, కళ్ళు తెరిస్తే లోకాన్ని చూస్తావు. ఒక్క మాట నాతో పలుకుమని అడుగు ఏడుగు ప్రభుని చూసి ఒక్క తాకిడి చాలయ్యా. దానికోసం ఇంత దూరం వచ్చామయ్యా, దానికోసం వచ్చామయ్యాన్ని ఏం చేశాను ఒక్క ఒక్క తాకిడి ప్రభు ఒకే ఒక్క తాకిడి ప్రభు ఒక్క మాట చెప్పండి మీకు ఎట్లా ఎరిగి నలిగిపోయి ఉన్నారో ప్రభుకి చెప్పండి. ఒక్కసారి నేను నాతో మాట్లాడమని చెప్పండి. నన్ను తాకుదేవాలాగే పంపకు పంపిస్తావాన్నిటితో పంపిస్తావా నన్ను తాకుమయా పొందుకుంటున్నాను. ఆయన యొక్క పరిశుద్ధ ముట్టును ఆయన ఇస్తూ ఉన్నాడు. చేయండి కొన్ని మొట్టమొదటిసారిగా ఈ రోజు చెప్తున్నాడు ఎందుకు ఇట్లా తయారయ్యాను, ఎప్పుడైనా నాకు విడుదల మీ దగ్గరికి ప్రభుత్వం వచ్చి నేను ఎత్తుకొని ముద్దాడి కౌగలిస్తాడు. బదల కళ్ళను కళ్ళు మూసుకుని అడుగండి, అడుగుతుండండి. భయపడకు బిడ్డా, నీవు కాచే ప్రతి కన్నీరే అదిగో ప్రభు వస్తున్నాడు. Yeah,
తల నుండి అరికాల వరకు మీలో ఉన్న ప్రతి వ్యాధిని ప్రభునకు అర్పించండి. Bowing down your heads, closing your eyes, joining your hands. Every sickness from the head to the very sole of your foot,
surrendered it to the Lord. Surrender completely every part of your body, from the head to the sole of your feet. Pallandu ari kaalla varaku sampurnanga devuniki samarpinchandi. తలలో ఉన్న నొప్పి, కళ్ళల్లో నొప్పి, అన్ని రకమైనటువంటి బలహీనతలను ప్రభువును కర్పించండి. Yes, the pain in your head, the eyes, every part of your body, just surrender it to the Lord. Till now you called upon the name of Jesus. Let the power of the name of Jesus flow through every part of your body. Amen. ఇప్పటి వరకు యేసుని నామాన్ని మీరు పిలిచినారు, స్మరిస్తున్నారు. ఆ నామం ఈ రోజు మిమ్మల్ని తల నుండి అధికాల వరకు స్వస్థపరిచినగాక. In Jesus name. యేసు నామములో. Whatever you are lacking. ఏదైతే మీకు కొరతగా ఉన్నదో. Maybe parental love. తల్లిదండ్రుల ప్రేమ కావచ్చు. Maybe love of the partner. మీ యొక్క భార్య భర్తల ప్రేమ కావచ్చు. Maybe the love that you lacked as a child. మీ చిన్న బిడ్డగా ఉన్నప్పుడు ఆ ప్రేమను పొందుకోలేకపోయి ఉండవచ్చు. Maybe the brokenness you received as an adolescent. ఆ వివిధ నలిగిన భావాలు మీ హృదయంలో మీ కుమార వయస్సులో వచ్చినప్పుడు కావచ్చు. Maybe when you are young. నీవు బాలు యవ్వనంగా ఉన్నప్పుడు కావచ్చు. Whatever you received as sickness. ఏదైతే నీవు అనారోగ్యంగా పొందుకొని ఉన్నావు. The Lord heal you totally. మీతో పంచుకుంటాను, దాని తర్వాత పూజ బలిలో మనం పాల్గొందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సో టిల్ నౌ వి లెర్న్డ్ ద ఫస్ట్ రీజన్ ఫర్ సిక్నెస్. మొదటి కారణం మనకు అనారోగ్యము దేనికి కారణమో అది మనం ఇప్పుడు వరకు నేర్చుకుని ఉన్నాము. బికాస్ ఆఫ్ ద ఇన్నర్ వూన్స్ అవర్ అవుటర్ పార్ట్ ఆఫ్ ద బాడీ ఆల్సో గెట్స్ అఫెక్టెడ్, వి బికమ్ సిక్. లోయలోని గాయాల వల్ల, బాధల వల్ల మన బయట మన శరీరానికి కూడా అనారోగ్యం వస్తుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నౌ ఐ గాట్ టు షేర్ విత్ యు ద సెకండ్ రీజన్ ఫర్ సిక్నెస్. ఇలా రెండో కారణం మనకు అనారోగ్యం రావడానికి గురించి మనం చూస్తాము. దట్ విల్ బి ద ఫస్ట్ రీడింగ్ ఫర్ ద మాస్ టుడే. అది ఈ రోజు మన పూజలో మొదటి వాక్యాన్ని మనము చదవబోతున్నాము. జాషువా చాప్టర్ 7 వర్స్ 10 టు 12. యోషువా 7వ అధ్యాయము 10 నుండి 12వ వచనం వరకు. యోషువా స్టార్ట్స్ టేరింగ్ హిస్ క్లోత్స్ అండ్ ఫాలింగ్ డౌన్, పుట్టింగ్ ద ఆష్ అండ్ క్రైయింగ్. యోషువా తన బట్టలు అన్ని కూడా చింపి వేసుకొని ఆయన భూమి మీద పడిపోయి ఆయన మీద బూర్మలను చల్లుకొని ఏడుస్తూ ఉన్నాడు. అస్ హిస్ క్రైయింగ్, ఆయన ఏడుస్తున్నప్పుడు గాడ్ టెల్స్ హిమ్, దేవుడు ఆయనతో పలుకుతున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు, లేచి నిలబడు. Why are you crying? Get up and stand, he says. The problem you are not understood. Aina aa yokka kaaranam aina ardham chesukolekapoyindu. Ye cheyam laabam undi? What is the use of crying like this? Ee roju ni goodaramlo unna vallandaru inni ibbandulu gaayalato unna daniki kaaranam emitani telusuko. He said, first you know why are the people around you, those people in the tent are in problem. Just know the reason for it, he says. And God tells him, దేవుడు ఆయనతో చెప్తున్నాడు, మీ గూడారంలో ఏ వస్తువు ఉండకూడదో, ఆ అపవిత్రమైన వస్తువు ఉన్నందువలన మీ ఇంటిలో ఉన్న వాళ్ళు, గూడారంలో ఉన్న వాళ్ళందరి మీదకి శాపం వచ్చింది. ఈ పట్టణంలో మిమ్మల్ని పంపించినప్పుడు అక్కడ నుంచి ఏ అపవిత్రమైన వస్త్రాలను ముట్టుకోవద్దని నేను చెప్పాను, అయినా కూడా మీ గూడారంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వారిలో ఉన్న ఆ పరిశుద్ధమైన, ఆ పవిత్రమైన ఆత్మ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని అందుకున్నదని ప్రభు వాక్యం సెలవిస్తుంది. The Lord is telling him, when I told him, don't bring anything which is defiling from there. Two people from your group went and brought those things here. That's why those evil spirits have touched each one of them and they have problems. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. So you know what Joshua does? అప్పుడు యోషువా ఏం చేస్తాడో తెలుసా? ఇప్పుడు మూడు విధాలుగా దేవుడు మనల్ని దాని విడుదల ఎలా పొందుకోవాలి అని చెప్పబోతున్నారు. ఫస్ట్ థింగ్ ఇస్ మేక్ ఎ గుడ్ కన్ఫెషన్. మొదటిగా ఒక మంచి పాప సంగీతం చేయండి. సామెతలు 28:13. Proverbs 28:13. When you confess a sin and forsakes that, God will bless that person. తన పాపాలను తను ఒప్పుకొని దాన్ని విడిచిపెడతారో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. సెకండ్,
1 John 1:7. Whatever may be your sin. Even if some heredity problem, sugar, BP, heredity problem, even if that is happening. దానికి మంది ఏంటంటే మొదటి యోహాను మొదటి అధ్యాయం 7వ వచనం. Washes us from every sin. మూడవది చాలా ఇంపార్టెంట్. థర్డ్ వన్ వెరీ ఇంపార్టెంట్. మార్క్ 16:17. Mark's Gospel 16:17. I have given you authority. To trample over snakes and scorpions. To heal the sicknesses. I have given you authority. అధికారంతో మీరు ఎప్పుడు ఏం చెప్పాలి తెలుసా? ఇప్పుడు వరకు సైతానుడా నాలో రావటానికి అనుమతించాను, ఇప్పుడు నిన్ను వెళ్ళగొట్టబోతున్నాను. So with that authority you have to say, Satan, I allowed you to come inside me. You have no more room in me. Get away from me, Satan. ఇప్పుడు నీకు నా మీద అధికారం లేదు, నీకు స్థలమే లేదు, నా నుండి వెళ్ళిపోవాలి చెప్పాలి. నీకు నా మీద అధికారం లేదు కానీ నీకు నీ మీద నాకు అధికారం ఉండదని మీరు చెప్పబోతున్నారు. అధికారం కావాలి. ఇంకా మీరు వెళ్ళి ఫాదర్ సిరిల్ గారండి మా కోసం ప్రార్థన చేయండి, అప్పుడే దయ్యాలు వెళ్ళిపోతాయండి చెప్పాలని అక్కర్లేదు. మీకు అధికారం ఇస్తారు. వెళ్ళి సైతానుతో దైతానుతో దయచేసి వేరే కుటుంబమే లేదా మా దగ్గరికే ఉన్నావా, దయచేసి వెళ్ళిపోతావా అని అడగాలని అక్కర్లేదు. మీరు అధికారంతో చెప్పాలి, నా నుండి వెళ్ళిపో. ఒక్క చేయి పడిపోతుంది, రెండు చేతులు మీరు పై చేయగా ఉంటాయి. సైతాడు అది కూడా ఒక రోగం, శక్తిగా చెప్పండి పట్టండి. చెప్పండి, శక్తితో పాడేదా, శక్తితో పాడేదా, సాతాన్ని తొక్కేదా. శక్తితో పాడాలి, సాతాన్ని ఏం చేయాలి, తొక్కాలి. మీరు తొక్కకపోతే పక్కన ఉన్న వ్యక్తి సైతాన్ని తొక్కితే ఆ సైతాన్ని మీ దగ్గరకు వచ్చి, ఇదిగో నా ప్రియమైన కుమారుడు, ఇదిగో నా ప్రియమైన కుమార్తె, నీవు కడుపు నొప్పి లేకుండా వస్తావు, అల్సర్ లేకుండా వస్తావు, వెళ్ళేటప్పుడు అల్సర్ వస్తుంది. ప్రైజ్ అలా ఏం చేయాలి, అధికారం చూపించాలి ఇప్పుడు. హల్లెలూయా. హలో, ఒక నిమిషం మగవాళ్ళందరూ గమనించండి, మగవాళ్ళందరూ గమనించండి, చేతులు ఎత్తండి, మగవాళ్ళందరూ చేతులు ఎత్తండి. మీకు కోపం వస్తే ఏం చేస్తారండి, నాతో పెట్టుకుంటావా రాజు అంటారా లేదా, దానికి పేరు అధికారం. హల్లెలూయా. ఆడవాళ్ళు గొడవ పెడితే జుట్టు పెట్టుకుంటారు అన్నమాట, నమస్తే పెట్టుకుంటా బో అధికారం. హల్లెలూయా. ఆ అధికారం చెప్పలేదు, పైనుండి మీకు అధికారం ఇవ్వబడింది. హల్లెలూయా. మీరేం చేస్తారు ఇప్పుడు, నా లోనికి ఇన్ని రోజులు నేను అనుమతించాను ఐస్ క్రీమ్ తిని, లేకపోతే దేన్ని తినకూడదు దాన్ని తిని, ఇప్పుడు నా నుండి వెళ్ళిపో. శక్తి, హల్లెలూయా. ఎంతమందికి శక్తి ఉన్నదో, హోమియోపతి పెద్ద పవర్. రిపీట్ ఆఫ్టర్ మీ, డ్రాప్ యువర్ హ్యాండ్స్. శక్తితో పాడేదాం, సాతాను తొక్కేదాం, యేసు నామములో
Thank you.